విశాఖలో వీరిద్దరు కీలక నేతలు. గత ఎన్నికల ముందు వరకు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వారే మంత్రి అవంతి శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. కొన్ని రోజుల్లో వైసీపీలో చేరేందుకు గంటా రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ మంగళవారం ఉడా చిల్డ్రన్ థియేటర్లో వంగపండు సంతాప కార్యక్రమంలో పాల్గొని అనంతరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గంటా చేసిన అరాచకాలు, కేసుల నుంచి తప్పించుకునేందుకు దొడ్డిదారిలో పార్టీలో చేరేందుకు గంట ప్రయత్నిస్తున్నారని అవంతి విమర్శించారు. వైసీపీలో చేరేందుకు ముహూర్తాలు, లీకులు అంటూ ప్రచారం చేసుకుంటున్నారని అవంతి మండిపడ్డారు. గంట భూ కుంభకోణాలపై గతంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేశారని అవంతి తెలిపారు. ఈ అంశంపై సిట్తో విచారణ కూడా చేయించారని చెప్పారు. భూ కుంభకోణం సైకిల్ స్కామ్పై తాను విజయసాయిరెడ్డి ఇప్పటికే మాట్లాడామని అవంతి పేర్కొన్నారు. పార్టీలో గంట చేరేది లేనిది అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. జగన్ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు సవాల్ విసరడంలో అర్థం లేదని అవంతి అన్నారు. చంద్రబాబు చెబితే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయబోరని ఎద్దేవా చేశారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చింది ఏడాదిన్నర పాలన కోసం కాదని, ఐదేళ్ల పాలించమని అవంతి శ్రీనివాసరావు అన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ముందు వాళ్ళ ఎమ్మెల్యేలు ఆయనకి 23 మంది గెలిచారు, ముగ్గురు ఆయనతో లేరు, 20 మంది ఉన్నారు. 20 మందిలో ఒక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించుకోండి ఆయన్ని, తర్వాత మా సంగతి మాట్లాడచ్చు. ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళ తరపు నుంచి రాజీనామా చేయడం సిద్ధంగా లేరు. అర్థమైందా? ఎవరైనా కానీ ఇప్పుడు మీరు అడిగారు, ఆయన గంటా శ్రీనివాసరావు అడుగుతున్నారు ఏంటంటే, గంటా శ్రీనివాసరావు చెప్తున్నాడే నేను ఆహ్వానించడం కాదు, గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు వస్తే ఏమనుకుంటారంటే ప్రజలు కూడా ఆయన ఏదో మా మీద ప్రేమత వస్తున్నాడు, మా ప్రభుత్వం మీద ప్రేమత వస్తున్నాడు అని ఎవరు అనుకోరు. ఆయన కేసులు మాఫీ చేసుకుంటానికి, ఆయన భూ కబ్జాలు భూ కుంభకోణాలు మాఫీ చేసుకుంటానికి పార్టీలో జాగ్రత్తలు అనుకుంటారు, కానీ ఆయన ఏదో రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజల మీద ప్రేమత వస్తుందని ఎవరు అనుకోరు. అర్థమైందా? కాబట్టి నేను కోరేది ఒకటే, ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు కానీ నిజంగా మరి వాళ్ళకి రాష్ట్ర ప్రజల మీద అంత అభిమానం ఉంటే, అమరావతి మీద అంత అభిమానం ఉంటే ముందు వాళ్ళని రాజీనామా చేయమని ఒకళ్ళన్నా.